అంటే అప్పుడు రామోజీరావు పైన కేసు వేయటానికి రాజశేఖర రెడ్డి కళలో ఆనందం చూడటానికి ఇప్పుడు చంద్రబాబు కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయండి అని అడగటానికి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కలలో ఆనందం చూడటానికి చేస్తున్నారు ఎందుకంటే అగ్రిగోల్ లాంటి కేసులో ఇంకా చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్న కేసులు చాలా ఉన్నాయి వీటి వేడి జోలికి మీరు వెళ్ళలేదు కేవలం ఈ రెండు విషయాల్లోనూ అంత ఎందుకు వెళ్తానంటే మీరెవరు కూడా పట్టించుకోవడానికి ధైర్యం లేని పరిస్థితిలో ఉంటుంది రామోజీరావు మీద మీరు ఎవ్వరు మాట్లాడలేరు ఆ ధైర్యం మీకు లేదు మీడియాకి లేదు ఎవరికీ లేదు ఇప్పుడంటే ధైర్యం వచ్చింది కానీ ఆయన పేరెత్తితే వణికిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు నేను వెళ్ళాను ఎవండి అలాగే పట్టిసీమ గోడలో నేను వెళ్ళాను అలాగే పోలవరం గోడలో ఇవాళకి వెళ్తున్నాను నేను వెళ్ళాను ఎలాంటి వాటిలో వెళ్తానంటే ఎవరికి కూడా దాని మీద వెళ్ళడానికి భయం అనుకుంటే నేను వెళ్తాను ఎందుకంటే అలా వెళ్ళినప్పుడు నాకు అద్దంలో నా కళ్ళల్లో నాకే ఆనందం కనబడుతుంది అది చూసుకుంటాను నేను రాజశేఖర రెడ్డి కళ్ళు జగన్మోహన్ రెడ్డి కళ్ళు మీ కళ్ళు కాదు నాకు కూడా కళ్ళు ఉన్నాయి కదా అర్థంలో చూసుకున్నప్పుడు కరెక్ట్ మనం చేసింది రైట్ అని అలాగే ఇది చేసాం ఇది ఈయనకి సిబిఐ ఎంక్వైరీ చేయడం అనేది ఆయనకి అడ్వాంటేజ్ కూడా ఉంటుంది ఉంటుందా డెఫినెట్గా చంద్రబాబు నాయుడుకి కేసు కరెక్ట్గా తెలుస్తారు ఇప్పుడు వాళ్ళు చేసే ఎలిగేషన్ ఏంటండి రెడ్డి అని పేరున్న ఆఫీసర్లందరినీ పక్కన పెట్టేశారు మీరు పూర్తిగా రెడ్డి ప్రభుత్వం అయిపోయింది మిగతా వాళ్ళని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టడానికి ఇదంతా తయారు చేసి కుకప్ చేశారు ఇదే కదా వాళ్ళ ఆరోపణ ఖచ్చితంగా అది నిజమైతే సిబిఐ అటువంటి కేసులు టేకప్ చేయదు మోడీ కాదు ఎవరున్నా సరే అసలు సీబీఐకి ఎవరు వాళ్ళు వాళ్ళు హాని చేద్దాం అనుకున్నప్పుడు సీబీఐకి వాళ్ళు ఎవరు సీబీఐ కూడా ఒక లెటర్ రాస్తే చాలు మా దగ్గర ఇప్పటికే ఏడు వందల అరవై ఆరు కేసులు ఉన్నాయి ఈ కేసు టేకప్ చేయడానికి మాకు టైం లేదు అని లెటర్ రాస్తే చాలా అయిపోయింది మీకు ఆ కేసులో అలాగే రాశారు కదా మన జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాయి దాని తర్వాత లేకపోతే చంద్రబాబు నాయుడు రామోజీరావు మీద ఒక కేసు వేస్తే ఇది టేకప్ చేయడానికి మాకు టైం లేదని రాశారు కదా అప్పుడు నూతి రామ్మోహన్ రావు గారు జస్టిస్ నూతి రామ్మోహన్ రావు గారు సిబిఐకి అప్ప చెప్తే సిబిఐ వారు ఒక రిప్లై ఇచ్చారు ఏమంటే మా దగ్గర ప్రస్తుతం ఇన్ని కేసులు టేకప్ చేయడానికి మెన్న మెషిన్ లేరు అని అలా ఏదో ఇచ్చేస్తారు రేపు ఏంటి ఆ పిటిషన్ వేసేస్తే కేసు అయిపోయినట్టుగా అనుకుంటే ఎవరెవరు అందరినీ అందుకే పెట్టాను నేను వాళ్ళ ఉత్తిన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక్కళ్ళని పెడితే అది లాలూచి నేను వాళ్ళందరినీ ఎవరెవరినైతే వాళ్ళు ముద్దాయిలు చేశారో వాళ్ళందరినీ పెట్టాను ఈడీ ముద్దాయిలు చేసిన వాళ్ళని వాళ్ళందరూ పేర్లు సంపాదించడం చచ్చేంత పని అయింది అందరి పేర్లు ఎందుకు పెట్టామంటే వాళ్ళందరూ రేపు కౌంటర్ అయ్యచ్చు రేపు చంద్రబాబు నాయుడు గారు కౌంటర్లో నాకు సిబిఐ ఈజీ వీళ్ళే వెళ్ళదే కరెక్ట్ మీరు అది వేయకుండా నేర్చుకే ఆయన కూడా చేశాం దీనికి ఎంత రియాక్షన్ ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారే చాలా ఇది చాలా నాకు అన్యాయం జరిగిందని ఫీల్ అవుతున్నాడని నాకు అనుమానం వచ్చింది ఎందుకంటే ఆయన కలవటానికి వెళ్ళిన మంత్రులంతా లోపల కలిసి బయటకు వచ్చి నన్ను బూతులు తిట్టి వెళ్ళిపోతున్నారు మా రాజమండ్రియే కదా లోపలికి వెళ్ళడం చంద్రబాబు గారిని కలవటం బయటికి రావటం మీ మీడియా దగ్గర నన్ను బూతులు తిట్టడం పోవటం దాంతో లోపలికి వెళ్ళినప్పుడు ఆయన ఫీల్ అవుతున్నాడు అనమాట ఇదేంటిది సిబిఐకి అప్ చెప్తే ఏంటి అంత నాకు అర్థం కదా నిజంగా వాళ్ళకి అంత ఇన్కన్వీనియన్స్గా ఉందనుకోండి నాకేమి జగన్మోహన్ రెడ్డి దీనివల్ల ప్లస్ అవుతాడని నేను అనుకునే ఈ వేళ చేతుల్లోంచి అప్పచెప్తే డెఫినెట్గా న్యాయం జరుగుతుందేమో అనుకున్నాను రెండు మిమ్మల్ని ప్రసాద్ సార్ ఇప్పటివరకు జరిగిన పరిణామాలు చూస్తే ఇవన్నీ కూడా కక్ష సాధింపని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి లేదా ఇప్పుడు అధికార పక్షం మొత్తం అతను నిజంగా పాల్పడ్డాడు కనుక తాము శిక్షిస్తున్నామని అధికార పార్టీ చెప్పారు నిజంగా మీకు తెలిసినంత వరకు వచ్చే ఎన్నికల నాటికైనా చంద్రబాబు నాయుడు బయటకు జ్యోతిష్కులు న్యాయ జ్యోతిష్విధుని కాదు నేను అది కూడా ముందే చెప్తాను లేకపోతే మేధావనో తప్పుడు ఆలోచనలో ఉండకండి నేను ఆ రెండూ కాదు నేను చాలా యావరేజ్ ఈ దేశంలో ఉన్న తొంభై పర్సెంట్ జనం ఎంత ఉందో అంతే ఉంది మీ అందరికన్నా చాలా తక్కువ ఉంటుంది నాకు అందులో ఇప్పుడు పెద్ద అయిపోయాను ఇంకా డిటాచ్మెంట్ వచ్చేసింది సో దానికి నేను సమాధానం చెప్పలేను ఎందుకంటే వాళ్ళు ఇంకా పీటీ వారెంట్లు ఉన్నారు వరుసగా కేసులు కేసులు పెట్టుకుని ఉన్నారు వాళ్ళ గవర్నమెంట్కి ఏదో ఒక స్ట్రాటజీ ఉంటుంది ఈయన ఇంతకాలం లాభాలు ఉంటే మంచిది అని ఏదో స్ట్రాటజీ ఆలోచించుంటారు సో ఎప్పుడు బయటకు వస్తాడో నేను చెప్పలేను మీకు తెలిసిన స్ట్రాటజీ నాకు తెలిసి మామూలుగా అయితే అసలు ఫస్ట్లోనే వచ్చేయాలి ఎందుకంటే ఆయన మామూలు రిమాండ్ అనగానే ఆ పెద్ద ఢిల్లీ ప్లేయర్లు రాక్కలేదు ఇక్కడ లోకల్గా ఉన్న చిన్న ప్లేడర్ ఎవరన్నా వెళ్ళి డెబ్బై ఏళ్ళు దాటి నేనే ప్లేటర్ అనుకోండి నేను ఇవేం వాదించను అమ్మ డెబ్బై ఏళ్ళు దాటిపోయిన మనిషి ఆయన ఒంట్లో బాగాలేదు ఆరోగ్యం మంచిది కాదు ఇంటి దగ్గరే ఉంటాడు ఎక్కడికి వెళ్ళడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు పాస్పోర్ట్ మీరు వేరు పెట్టుకోండి ఎక్కడికి పోతాడు సేమ్ పీవీ నరసింహరావుకి ఇదే ఆర్గ్యుమెంట్ చెప్పాడు అతను ఆనంద్ చెప్తే అంటే బెయిల్ ఇచ్చాడు బెయిల్ బెయిల్ రాదనుకున్నది ఇంకా కేసు మెరిట్స్లోకి వెళ్ళకూడదండి ఎప్పుడు ట్రయల్ కోర్టులో ట్రయల్ కోర్టులో ఏం ఆడాలో అది మాట్లాడాలి అది కాకుండా వీళ్ళు అక్కడి నుంచే ఫ్యాషన్ అంటే ఆయనకి కడిగిన బయటకు రావాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంది అందులో తప్పులేదు దానివల్ల ఈ రిస్క్ ఇప్పుడేమో రేపు సుప్రీంకోర్టులో కొట్టేశారు అనుకోండి కేసు సెవెంటీన్ ఏ ప్రకారం అప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఫస్ట్ ఇట్స్ కైండ్ అవుతుంది వెంటనే గవర్నర్ పర్మిషన్ ఇచ్చి మళ్ళీ అరెస్ట్ చేయొచ్చు ఇది ఏమవుతుందో చూడాలి ఇది గవర్నర్ పర్మిషన్ లేదు పూర్తిగా టెక్నికల్ అనమాట మిమ్మల్ని రేపు చేస్తుండగా త్రీ టౌన్ పోలీసులు పట్టుకున్నారనుకోండి ఈయన రేపు చేసినటువంటి ప్లేస్ టూ టౌన్లో కాబట్టి టూ టౌన్ వాళ్ళు కేసు పెట్టాలి ఈయన ఏంటని కోర్టుకు వెళ్ళినట్టు అంతే వెంటనే అక్కడ మళ్ళీ త్రీ టౌన్ వాళ్ళు వచ్చి పట్టుకుని టూ టౌన్ వాళ్ళు కప్ చెప్పేస్తారు ఇప్పుడు అదేగా జరిగింది జిజే రెడ్డి కుమారుడు యూరి రెడ్డి వచ్చి కేసు వేశారు ఏపీ కంప్లైంట్ ఇచ్చారు సిఐడి టేకప్ చేసింది హైదరాబాద్ లో జరిగింది మీకు సంబంధం ఏంటి అని కోర్టు అడిగింది సో ఎలా చూడాలి దీన్ని అంతే ఈ పరిణామాన్ని ఎలా చూడాలి చూడాలి ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ అండి యూరి రెడ్డి రావడానికి మీరు ఎలా చూస్తారు యూరి రెడ్డి వచ్చాడే నాకు ఎప్పుడు ఇక్కడే ఉంటాడు ఇండియాలోనే ఉంటాడు యూరిరెడ్డి అతనికి ధైర్యం కావాలిగా ఇవాళ ధైర్యం వచ్చింది నాకేమో న్యాయం జరుగుతుందని వచ్చి ఉంటాడు వచ్చిన యూరి రెడ్డి అన్న లిటిగేషన్ కొనుక్కుని ఏదో అల్లరి చేసావు లేకపోతే న్యూస్లో ఉంటే మనకు రేపు టికెట్ ఇస్తారనో ఆ టైప్ మనిషి కాదు యూరిరెడ్డి ఒక జీజే రెడ్డి అన్న ఆయన కొంచెం కమ్యూనిస్ట్ పార్టీలో బాగా పెద్ద లెవెల్ రణదీవే అని చండ్ర రాజేశ్వరరావు ఆ లెవెల్ మనిషి ఆయన కమ్యూనిస్ట్ చాలా ఇది నాకు ఎవరు చెప్పారు సురవరం సుధాకర్ రెడ్డి గారు చెప్పారు ఆయన మేము కలిసి ఎంపీలుగా ఉన్న టైంలో ఒకసారి మొత్తం అసలు జీజే రెడ్డి అన్న ఆయన చెప్పాడు ఆయన కొంచెం కుంటుతో నడుస్తాట డాక్టర్ట కమ్యూనిస్ట్ పార్టీలో పాలసీ మేకర్స్లో చాలా పెద్ద పేరున్న ఆయన అప్పుడు ఏదో కేసులో ఆయన ఇరికిస్తే ఆయన ఎస్కేప్ కొట్టాడు వైఫ్ ఎక్కడే ఉండిపోయింది అతను కొడుకులు ఇద్దరు వీళ్ళు ట్విన్స్ వీళ్ళు నేను ఎప్పుడు ఈయన పర్సనల్గా కలవలేదు కానీ ఒక రెండుసార్లు ఫోన్లో మాట్లాడాను ఈవేళ వాళ్ళకి ధైర్యం వచ్చి ఉంటుంది మనం అడగడానికి పర్వాలేదు గవర్నమెంట్ ఉంది మన ఏం చేయరు అని ఏమైనా వచ్చిందేమో మరి ఆయన వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను ప్రెస్ మీట్ లో చూడాలి కానీ ఏపీసీ ఐడి దగ్గరికి వెళ్లడానికి ఎలా చూడాలి ఏపీసీ ఐడి పరిధి కాదు అని ఇప్పుడు కోర్టు కూడా వ్యాఖ్యా ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారో చూద్దాం పరిధి కాదు అలా ఆఫీస్ అక్కడ ఉంది కాబట్టి పరిధి కాదు అన్నారు ఇప్పుడు నేను వేసి అంటే అదే రాజకీయంగా రామోజీకి సంబంధించిన కంపెనీని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి అనే ఒక ఆలోచన జరుగుతోంది అని రామోజీ వరకి ఏదైతే ఆరోపణ చేస్తున్నారో దానికి ఇది బలం చేకూర్చే అవకాశం లేదు ఇబ్బంది ఎందుకు పెట్టరు అక్కడ ఏమైనా దయ దేవుళ్ళు వచ్చి పరిపాలన చేస్తున్నారా జగన్ మనిషేగా చంద్రబాబు మనిషేగా వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టారు వీళ్ళకి అవకాశం వస్తే వీళ్ళు ఇబ్బంది పెడతారు ఇందులో పెద్ద దాని పెద్ద క్వశ్చన్ ఏవలసింది కానీ నాకేం కనపడలేదు న్యాచురల్గా జగన్ అన్నవాడి ఈనాడు ఒకసారి చదవండి ఇక్కడొచ్చే ఈనాడు వేరు మీకు ఆంధ్రాలో ఈనాడు ఒకసారి చదవండి ఏ రోజైనా సరే అసలు ఈవేళ జగన్ దిగిపోవాలరా అన్నట్టే రాస్తారు రేపు దాకా ఉంటే రేపు నువ్వు బతికుంటావో చచ్చిపోతావు అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి అని రాస్తారు వాళ్ళు రాస్తుంటారు వీళ్ళు చేస్తుంటారు వీళ్ళకి అవకాశం దొరికితే వీళ్ళు ఎందుకు వదులుతారు ఇది నేను కాదు సుప్రీంకోర్టులో రామోజీరావు గారు రా రాజశేఖర రెడ్డి మీద ఒక పిటిషన్ వేస్తే బెంచి బెంచ్ కామెంట్ చేసింది ఏమని నీకు పేపర్ ఉంది నువ్వు అతను తిడుతున్నావు అతను దగ్గర గవర్నమెంట్ ఉంది అతను నిన్ను పట్టుకున్నాడు నిన్ను పట్టుకున్నది కరెక్టా కదా అది చెప్పు కానీ నా పేపర్ మీద కక్ష కొద్ది ఇవన్నీ చేస్తున్నాడని చెప్పకో నేను పట్టుకున్న కేసు కరెక్టా కాదా అది చెప్పు నీకు పేపర్ ఉంది కాబట్టి అతను వస్తున్నాడు పేపర్ ఉంటే నువ్వు అతను వ్యతిరేకం మీకు గుర్తుండే ఉంటుంది అన్ని పేపర్లో అప్పుడు ఫ్రంట్ పేజ్లోనే వచ్చింది ఈనాలో తప్ప ఎందుకని ఇది జనరల్గా మనం మనుషులం కాబట్టి అలాగే వ్యవహరిస్తాం నీ మీద నాకు కోపం ఉంటే ఎక్కడ దొరుకుతాడని చూస్తాను కోపం లేకపోతే మీరు ఎన్ని తప్పుడు పనులు చేసినా కవర్ చేయడానికి చూస్తాను మానవ సహజం ఇది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది